వాలంటీర్ల విషయంలో జరుగుతున్న రాజకీయం అంతా ఇంత కాదు ఎన్నికల నేపథ్యంలో వారి సేవలను వినియోగించకూడదని ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అప్పటి నుంచి రగడ ప్రారంభమైంది ఈ ఆదేశాలు రావడం వెనుక చంద్రబాబు ఉన్నారని వైసీపీ ఆరోపించడం ప్రారంభించింది సందలో సడేమియా అన్నట్లు ఈ నెల పింఛన్ల పంపిణీ ఆలస్యంగా ప్రారంభమైంది దీనికి కూడా చంద్రబాబు కారణమని వైసీపీ ఆరోపించింది దీంతో కొంతవరకు డ్యామేజ్ జరిగిన విషయాన్ని గుర్తించిన చంద్రబాబు దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు పిన్షన్ల ఆలస్యానికి వైసీపీ కారణమని ఈ నెల మూడున పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ముందుగానే ప్రకటించిందని ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని టీడీపీ ఎదురుదాడి చేసింది అటు చంద్రబాబు సైతం స్వరం మార్చారు వాలంటీర్ల విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు వాస్తవానికి ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు చాలా రకాల హామీలు ఇచ్చారు కానీ జగన్ లైఫ్ తీసుకున్నారు సంక్షేమ పథకాలు అమలు విషయంలో తనకున్న క్రెడిబిలిటీ చంద్రబాబుకు లేదు జగన్ అభిప్రాయం అందుకే చంద్రబాబు ఎన్ని రకాల పథకాలు ప్రకటించినా డోంట్ కేర్ అన్నట్లు జగన్ వ్యవహరించారు తొలత రైతు రుణాలపై చంద్రబాబు హామీ ఇచ్చారు ఒక్క సంతకంతో తీసేస్తానని ప్రకటించారు నిజానికి ఇది సంచలన ప్రకటన అయినా జగన్ పెద్దగా పట్టించుకోలేదు సామాజిక పింఛన్ మొత్తాన్ని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచుతానని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు కానీ దీన్ని కూడా జగన్ పెద్దగా పట్టించుకోలేదు మూడు వేల పింఛన్ కే ఏపీని శ్రీలంక మాదిరి జగన్ మార్చాడని ఆరోపించారని ఇప్పుడు ఎలా నాలుగు వేల రూపాయలు ఇస్తారని విమర్శలకే పరిమితమయ్యారు అటు టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిన ప్రజలు నమ్మరు అన్న భావన అటు జగన్ తో పాటు ఇటు వైసీపీ నేతల్లో ఉంది అయితే తాజాగా చంద్రబాబు చేసిన ఒక ప్రకటన మాత్రం వైసీపీలో గుబుల రేపుతుంది కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని వారికి ఇప్పటి వరకు ఇచ్చిన ఐదు వేల రూపాయల గౌరవ వేతనాన్ని పదివేల రూపాయలకు పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు దయచేసి వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయవద్దని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు అయితే ఇంతవరకు వాలంటీర్ల విషయంలో తప్పుడు అడుగులు వేసిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం వైసీపీలో చిన్నపాటి కుదుపు కనిపిస్తోంది అటు వాలంటీర్లలో సైతం ఒక రకమైన ఆలోచన ప్రారంభమైంది టీడీపీ అధికారంలోకి వస్తే తమను కొనసాగిస్తామన్న హామీ వారిలో చేంజ్ కు కారణమవుతుంది దీంతో చాలా గ్రామాల్లో వాలంటీర్లు ఉండిపోతున్నారు న్యూట్రల్ గా వ్యవహరిస్తున్నారు ఈ విషయాన్ని గమనిస్తున్న వైసీపీ కొంచెం కంగారు పడుతుంది చంద్రబాబు ఎన్నో రకాల హామీ ఇచ్చారు కానీ తమ మానస పత్రిక అయిన వాలంటీర్ వ్యవస్థపై గట్టిగా దెబ్బ కొట్టారు అన్న కామెంట్స్ వైసీపీ నుంచి వినిపిస్తోంది పోలింగ్ కు ఇంకా ముప్పై ఐదు రోజుల చంద్రబాబు ఇచ్చిన ఈ హామీ వాలంటీర్లలోకి బలంగా వెళితే మాత్రం వైసీపీకి వారి నుంచి అంతగా సహకారం అందదు చంద్రబాబుకు కూడా కావాల్సింది అదే అందుకే ఆయన అదును చూసి వాలంటీర్ల వ్యవస్థపై ఒక రాయి విసిరారు అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి